यूट्यूब मैथ्स चैनल वेदव्यास यूट्यूब मैथ्स चैनल नेनु मी जनार्दन सार्नी ई रोज मनं 6th क्लास लो एक्सरसाइज 3.3 ने डिस्कस चेस्तुन्नाम सो एक्सरसाइज 3.3 अंटे प्राइम नंबर्स अंड फैक्टर्स अने वाटि गुरिंचि उंटुंदि ई एक्सरसाइज लो सो दानि गुरिंचि मनं डिस्कस चेस्तुन्नाम ऑलरेडी लास्ट क्लास प्राइम नंबर्स अंटे एंटि పర్ఫెక్ట్ నంబర్స్ అంటే ఏంటి ఫ్యాక్టర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం చూసాం సో ఇప్పుడు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని ఎక్సర్సైజ్ 3.3 డిస్కస్ చేస్తున్నాం సో ఇక్కడ మనకు ఎక్సర్సైజ్ 3.3 లో 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ 3 ప్రాబ్లమ్స్ సో ఇక్కడ మనం లాస్ట్ ప్రాబ్లమ్ నుంచి రివర్స్ లో వస్తున్నాం సో లాస్ట్ ప్రాబ్లమ్ రైట్ 3 పేర్స్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ లెస్ దన్ 20 Is that 20? Whose sum is divisible by 5? Right? 3 pairs of prime numbers less than 20. Whose sum is divisible by 5? 20 kante takkuga unna 20 prime numbers lo. Pair of prime numbers ante 2 numbers tisukoni add chesthe. Right? 3 pairs of prime numbers less than 20. Whose sum is divisible by 5? What if the sum to 5 to divisible avali? So what are the prime numbers less than 20? 2, 3, 5, 7, 11, 13, 17, and 19. Ivi 20 kante kilo unna 20 prime numbers. Ivi. Vitilo manam 3 pairs rayali. A pairs ela undali ante sum chesthe 2 tho divisible avali, 5 tho divisible avali. For example, 2 plus 3 equal to 5 is divisible by 5. So pair of numbers of 2 and 3 is chestunnanu arendini add chesthe 5 vastundi 5 is divisible by 5 every number is divisible by itself so 5 and 5 tho divisible avutundi so kabatti 2 and 3 anedi manaku kavalsinatuvanti प्राइम नंबर सो नेक्स्ट इंका एला मनं तीसुकोवच्चु 13 अंड 7 7 प्लस 13 इज ईक्वल टू 20 इज डिविजिबल बाय 5 सो 7 अंड 13 తీసుకున్నా కూడా 20 వస్తుంది 20 అనేది 3 టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది మనం తీసుకునే నంబర్స్ 20 కంటే బిలో ఉండాలి మనం సమ్ చేస్తే వచ్చే ఆన్సర్ 20 అబవ్ కూడా ఉండొచ్చు బట్ ద సమ్ ఇస్ డివిజిబుల్ బై 5 అది 5 తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చూడాలి అంతేగాని మన కోసం బిలో 20 ఇచ్చారు అంటే ఈ 20 అనేది మనం తీసుకునే పేర్ ఆఫ్ నంబర్స్ ప్రైమ్ నంబర్స్ 20 కంటే బిలో ఉండాలంటే 19 వరకే మనం తీసుకోవాలి వాటిలో సమ్ చేస్తే వచ్చే ఆన్సర్ 20 అబవ్ రావచ్చు బట్ వాట్ సమ్ చేస్తే వచ్చే ఆన్సర్ 2 తో 25 తో డివిజిబుల్ అవ్వాలి సో ఇప్పుడు నేను 2 పేర్స్ ఇచ్చాను అలాగే 17 అండ్ 3 ఆల్సో 17 ప్లస్ 3 ఈక్వల్ టు 20 ఇస్ డివిజిబుల్ బై 5 17 ప్లస్ 3 17 ప్లస్ 30 30 30 is divisible by 5 so ila manu write chesthe so ila manaku 4 pairs vastayi manu write chesthe 3 pairs e kabatti 3 write chesanu so ila manu write the 3 pairs of prime numbers less than 20 20 kante takkuga unnatundi prime numbers evaithe 2 3 5 7 11 13 17 19 whose sum is divisible by 5 వాట్లో పెక్కు నంబర్స్ తీసుకుని యాడ్ చేస్తే 5 మల్టిపుల్స్ అంటే 5 10 15 20 25 30 లైక్ అలా రావాలి సో అలా వచ్చేటువంటి నంబర్స్ ఏమేమో చూద్దాం 2 ప్లస్ 3 5 5 ఇస్ డివిజిబుల్ బై 5 నెక్స్ట్ 7 ప్లస్ 13 20 ఇట్ ఇస్ డివిజిబుల్ బై 5 17 ప్లస్ 3 20 ఇట్ ఇస్ డివిజిబుల్ బై 5 13 ప్లస్ 17 30 ఇట్ ఇస్ డివిజిబుల్ బై 5 सो इला मन 4 पेर्स वस्तायि मन 3 पेर्स अन्नारु सो नेनु 3 रैट चेसानु सो नेक्स्ट क्वेश्चन
सिक्स्थ क्वेश्चन, राइट टू पेयर्स ऑफ प्राइम नंबर्स हुज डिफरेंस इज 10. टू पेयर्स ऑफ प्राइम नंबर्स हुज डिफरेंस इज 10. सो डिफरेंस 10 ఉండాలంటే ఒక నంబర్ మనకు తెలిస్తే ప్రైమ్ నంబర్ గా మనం ఒకటి తీసుకుంటే దాని 10 యాడ్ చేయడం గాని లేదా 10 సబ్ట్రాక్ట్ చేయడం గాని చేస్తే అనదర్ వన్ ప్రైమ్ నంబర్ రావాలి. డిఫరెన్స్ 10 అన్నారు కాబట్టి ఆ 10 యాడ్ చేయడం గాని సబ్ట్రాక్ట్ చేయడం గాని చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ ప్రైమ్ నంబర్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రైమ్ నంబర్ 2. 2 10 యాడ్ చేస్తే 20, 20 12. బట్ 12 ఇస్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. సో కాబట్టి మనం 2 తీసుకోవాలి. నెక్స్ట్ 3. 3 కి 10 యాడ్ చేస్తే 13. సో 3 అండ్ 13 ద డిఫరెన్స్ ఇస్ 13 మైనస్ 3 ఇస్ ఈక్వల్ టు 10. సో ఇలా మనం 10 యాడ్ చేయగానే 10 సబ్ట్రాక్ట్ చేయగానే చేస్తే సెకండ్ నంబర్ అది ప్రైమ్ నంబర్ అయి ఉండాలి. అలాంటి నంబర్ మనం తీసుకోవాలి. సో 3 కి అలాంటి పాసిబిలిటీ వచ్చింది. నెక్స్ట్ 5 తీసుకుంటే 5 10 యాడ్ చేస్తే 15. But 15 is not a prime number. So, we have 5 is over. Next is 7. 7 or 10 add just a 17. 17 minus 7, 10. Difference is 10. So, write two pairs of two prime numbers whose difference is 10. We have difference 10 or 20 prime numbers. Think of one here on the right side of the right side. Next, 13, 23. 23 minus 13 equal to 10. So, we will write it in the right. We will write it in the right. If you have possibilities below 100 numbers, you will check the possibilities. Check the possibilities. Check the possibilities. Check the 43 and 53 possibilities. 79 and 89 possibilities. So, 89. These are the 73, 83. So, here we have 6 pairs. The difference is 10. There are 2 pair prime numbers of the difference 10. We have 6 pairs possible. So, write 2 pairs of prime numbers whose difference is 10. ప్రైమ్ నంబర్ రెండు ప్రైమ్ నంబర్స్ అయి ఉండాలి. వాటి మధ్యలో డిఫరెన్స్ 10 ఉండాలి. సో 3 అండ్ 13, 7 అండ్ 17, 13, 23, 43, 53, 79, 89 అండ్ 73, 83. సో నెక్స్ట్ రైట్ 7 consecutive prime numbers less than 100. 100 కంటే తక్కువగా ఉన్నటువంటి prime numbers లో 7 consecutive prime numbers వరుసగా ఉన్నటువంటి numbers 7 ఉండాలి. 7 వరుసగా రావాలి. అలాంటి వాటిని consecutive numbers అంటారు. Consecutive composite numbers వరుసగా ఉన్నటువంటి numbers. ఏ ప్రైమ్ నంబర్స్ మిడిల్ లో తీసుకుంటే మనకు అలా 7 numbers వస్తాయని చూసుకుందాం. సో ఫస్ట్ 2 అండ్ 3 కి మిడిల్ అసలు ప్రైమ్ నెంబర్స్ లేవు. 3 అండ్ 5 కి మధ్యలో 1 ప్రైమ్ నెంబర్ ఉంటుంది, 1 కాంపోజిట్ నెంబర్ ఉంటుంది. 5 కి 7 కి మిడిల్లో 1 కాంపోజిట్ నెంబర్. 7 11 4 కాంపోజిట్, 3 కాంపోజిట్ నెంబర్స్, 8 9 10 11 13 కి మిడిల్లో 1 కాంపోజిట్ నెంబర్. మనకు కావాల్సిన 7 నెంబర్స్ రావాలి. సో అలా ఉండేటువంటి నెంబర్స్ తీసుకుంటే సో అది ఎక్కడ పాసిబుల్ అవుతుందండి, 89 అండ్ 97. 89 తర్వాత 90, 91, 92, 93, 94, 95 and 96 are 7 consecutive composite numbers. Consecutive
composite numbers. So general ga manam ila write chestamandi consecutive composite numbers ante composite numbers lo vasaga vachetundi ante manam starting nunchi ko cheyachu first starting number 4 next 6 next 8 9 avi kuda manam ala 7 numbers aina write cheyachu so consecutive composite numbers వర్సగా ఉన్నటువంటి కాంపోజిట్ నంబర్స్ రైట్ చేయాలి కాన్స్టిట్యూటివ్ నంబర్స్ విచ్ ఆర్ కాంపోజిట్ అంటే కాన్స్టిట్యూటివ్ నంబర్స్ లో వర్సగా ఉన్నటువంటి కాంపోజిట్ నంబర్స్ ఏవి సో ఇలాైనా రైట్ చేయొచ్చు ఓకే అండి సో నెక్స్ట్ క్వశ్చన్ Express the following numbers as the sum of two odd primes. So 18 ni sum of two odd primes ga express cheyali. AA numbers lo prime numbers lo even number 2 okate. 2 odileste remaining numbers anni odd numbers. Vaatlo 2 odd numbers ni add cheste 18 raavali. Ee add cheste vastundi. 11 plus 7 18. So 24 అవ్వాలి ఏమ యాడ్ చేయాలి 11 plus 13 24 36 అవ్వాలి ఏమ యాడ్ చేయాలి 36 19 plus 17 36 44 అవ్వాలి ఏమ యాడ్ చేయాలి 44 Express the following numbers 18, 24, 36, 44 chani. Then the sum of two odd prime numbers ka express chayari. So 18 raavali ante 11 ni 7 ni add chesthe 18 vastundi. Rendu prime numbers 24 raavali 11 and 13 add chesthe 24 both are prime numbers 36 raavali 19 and 17 add chesthe 36 here also both are prime numbers and 44 raavali 29 plus 5 44 sorry 29 44 sum of two prime numbers ka ila manam write cheyochu okay and next so fourth question ayyindi Next third question. What is the third question? The numbers 13 and 31 both are the prime numbers and both numbers having the same digits 1 and 3. Rendu prime numbers de. It two numbers kuda same digits to start form avutunayi. 1 and 3 are digits teesukuntunna form avutunayi. Kaakapothe okati inko daniki reverse the digits. Find two more such pairs pair of numbers below 100 so ila reverse chesina kuda prime numbers le vachetundi numbers lo inkoka two pairs manam write cheyukuntunnadu so a vastayi 13 and 31 next prime number 17 then reverse chesthe 71 also prime number 17 and 71 What is the greatest prime number between 50 and 100?
50 నుంచి 100 మిడిల్ లో ఉన్నటువంటి వాటిలో గ్రేటెస్ట్ ప్రైమ్ నంబర్ ఎస్టర్డే క్లాస్ లో చెప్పుకున్నాం 97 ఇస్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ 2 డిజిట్ ప్రైమ్ నంబర్ 50 నుంచి 100 వరకు అంటే 2 డిజిట్స్ ఏ ఉంటాయి ఆ 2 డిజిట్స్ లో గ్రేటెస్ట్ ప్రైమ్ నంబర్ 97 నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్ రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ 24 First number 24 की factors write chahi. Write all the factors of 24. 24 a table equals to 1 into 24, 2 into 12, 3 into 8, 4 6 are 24, 5 table baadu, next 6 table mani ke start hoti. So ikka work mana aapi chali. Ala mana write chesi numbers ko mani repeat hoti dende mana aapi chhi. So 1 into 24. 2 into 12, 3 into 8, 4 into 6, next night chase 6 into 4 rally. Are we same into 1 is the same number same count? 1 into stop chase. So, factors of 24. 1, 2, 3, 4, 6, 8, 12, 24. These are the all factors of 24. So next, ఇంకొక నంబర్ చూస్తే 56. Second number 56. 56 ఏ టేబుల్ లోకి వస్తుంది? ఒకసారి చూద్దాం. 1 into 56. 2 టేబుల్ చూస్తుంటే 228 56. 3 ones 3 226 3 టేబుల్ తో పోదు. 4 టేబుల్ తో 14 fours 56. 5 టేబుల్ తో పోదు 6 టేబుల్ తో పోదు 7 టేబుల్ తో 7 8 ఆర్ 56 నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ 8 సెవెన్స్ మళ్ళీ అదే వస్తుంది సో ఇక్కడ మనం స్టాప్ చేసేయచ్చు సో ఇలా మనం రైట్ చేసేటప్పుడు నెక్స్ట్ నెంబర్ మళ్ళీ ఇక్కడ వచ్చే నెంబర్స్ మళ్ళీ వస్తున్నాయి అంటే అక్కడ స్టాప్ చేసేయచ్చు సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 56 ఏమి వచ్చాయి 1 2 4 7 8, 14, 28, and 56. These are the factors of 56. దీంట్లో మనకి ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి 80 అండ్ 98. ఈ రెండింటికి మీరు ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పెట్టారంటే వాటికి నేను డౌట్స్ క్లారిఫై చేస్తానండి సో మా వీడియోస్ చూసారు కదండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టిల్ నౌ బై బై